షైన్ ఆఫ్ షెకిన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అను ఈ కార్యక్రమంకు ప్రేమపూర్వకంగా మరొకసారి మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఇప్పుడు రెండవ దూత బోర ఊదినప్పుడు జరిగే సంఘటనను గూర్చి తెలుసుకుందాం. ప్రకటన గ్రంథం 8:8 అలాగే 9 ప్రకారంగా రెండవ దూత బోర ఊదినప్పుడు అగ్నిచేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడెను. అందువలన సముద్రములో 3వ భాగం రక్తంగా మార్చబడింది. సముద్రములోని ప్రాణము కలిగిన జంతువులలో 3వ భాగం చచ్చెను, వాడలలో 3వ భాగం నాశనము అయ్యేను అనే మాట ఇక్కడ కనబడుతుంది. సో ఇప్పుడు ఈ రెండవ దూత బోర ఊదినప్పుడు జరిగే కొన్ని సన్నివేశాలను ఇక్కడ బైబిల్ మనకు తెలియచేస్తుంది. అదేమిటి? 8వ అధ్యాయం ప్రకటన గ్రంథం 8:8 ప్రకారంగా రెండవ దూత బోర ఊదినప్పుడు అగ్నిచేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడెను అనే మాట ఇక్కడ మనం గమనించాలి. అగ్నిచేత మండుచున్న ఒక పెద్ద కొండ వంటిది సముద్రంలో పడవేయబడింది. అగ్నిచేత మండుచున్న కొండ వంటిది అంటే ఆస్ట్రాయిడ్, గ్రహ శకలం, పెద్ద కొండ వంటిది అనే మాట ఇక్కడ మనం గమనించాలి. ఇప్పటికీ ఆస్ట్రాయిడ్స్ అనేవి, ఫాలింగ్ స్టార్స్, షూటింగ్ స్టార్స్ అనేవి భూమి మీద దాదాపు రోజుకు 25 మిలియన్లు పడుతూనే ఉన్నాయి. కానీ 33% మాత్రమే మన విజిబిలిటీ కనబడటానికి వీలుగా కెమెరాకు చిక్కుతున్నాయి. ఆకాశ నక్షత్రాలు అనేకమైనవి భూమి మీద పడుతున్నప్పటికీ ఈ భూవాతావరణం యొక్క పైన ఉపరితలంలో అవి బూడిదగా మార్చబడటం, ఆ అగ్ని శకలాలు భూమి మీదకు రాకుండా ప్రొటెక్ట్ చేయబడటం అనేది జరుగుతూ ఉంది. అయితే ఇలాంటి ప్రొడక్షన్ అనేది భవిష్యత్తులో రాబోతున్న రోజుల్లో ఉండదు. ఇలాగూ ఆకాశం నుండి అగ్ని శకలాలు భూమి మీద పడుతూ ఉన్నప్పుడు ఈ భూమి ఉపరితలం పైన ఈ యొక్క ఆస్ట్రాయిడ్స్ని, మెట్రాయిడ్స్ని ఆకాశంలోనే అవి భస్మం చేసి బూడిదగా మార్చే రీతిగా ఈరోజు దేవుడు ఈ భూమికి భద్రత ఇచ్చాడు. అయితే దేవుడిచ్చిన ఈ భద్రత వలయాలు అనేవి రాబోతున్న రోజుల్లో దేవుడు వాటిని తీసివేయబోతున్నాడు. ఉదాహరణకు ఇప్పుడు ఓజోన్ లేయర్ అనేది ఈరోజు సూర్యరశ్మి డైరెక్ట్గా మన మీద పడకుండా ఈ ఓజోన్ లేయర్ అనేది, ఓజోన్ పొర ఈరోజు మనలను భద్రపరిచింది. ఒకవేళ నేరుగా సూర్యరశ్మి మన మీద నేరుగా పడితే, డైరెక్ట్గా పడిన కిరణం ఆ మన మీద పడితే డెఫినెట్గా మనకు క్యాన్సర్ అనేది వస్తుంది. డైరెక్ట్గా సూర్యరశ్మి మన మీదకి వస్తే దానివలన రేడియేషన్ బట్టి ప్రపంచవ్యాప్తంగా అనేకులు రోగగ్రస్తులుగా క్యాన్సర్ వ్యాధి చేత బాధపడతారు. అయితే ఈ ఓజోన్ లేయర్ అనేది సూర్యునికి భూమికి మధ్య ఎలా ప్రొటెక్ట్ చేస్తూ సూర్యరశ్మి కిరణాల ద్వారా మనుషులకు హాని కలగకుండా భద్రపరుస్తూ ఉన్నది, అలాగే ఆకాశం నుండి ఆస్ట్రాయిడ్స్ మన భూమి మీదకు దూసుకొని వస్తున్నప్పటికీ, మెట్రాయిడ్స్ మన భూమి మీద పడుతూ ఉన్నప్పటికీ, ఆకాశంలో ఈ భూమికి పైన ఉపరితలం పైన వాటిని భస్మం చేసి బూడిదగా చేసే రీతిగా దేవుడు ఇలాంటి అధికారం, ఇలాంటి ప్రొటెక్షన్ దేవుడు భూమికి ఈ వలయాన్ని ఏర్పాటు చేశాడు. మరి రాబోతున్న రోజుల్లో అంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో ఇలాంటి ప్రొటెక్షన్ అనేది ఇక ఉండబోదు. ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ పేరిట మనం ఎందుకు లైట్స్ ఆఫ్ చేసి, అయ్యో ఈ గ్లోబల్ వార్మింగ్ ఒకవేళ కలిగితే ఈ అగ్ని పర్వతాలు పగిలితే ప్రపంచ పరిస్థితి ఏంటి, భూమి వేడెక్కిపోతుంది కాబట్టి మనం కొంత సమయం లైట్స్ ఆపాలి అని ప్రపంచవ్యాప్తంగా కొన్ని గ్లోబల్ వార్మింగ్ బట్టి కొన్ని హెచ్చరికలు జరుగుతూ వింటూ ఉన్నాము కదా. అయితే ఇలా భూమి మీదకు ఉపద్రవం రాకుండా మన భూమిని మనమే కాపాడుకోవాలి, చెట్లను పెంచుకోవాలి, మనకు ఆక్సిజన్ కావాలి, నీటిని వృధా చేయొద్దు, ఇలా జాగ్రత్తలు మనం పాటిస్తున్నాం కదా. అయితే
ఒకవేళ భద్రతా వలయంగా ఉన్న ఈ లేయర్స్ కనుక అడ్డు తొలగిపోతే, ఆస్ట్రాయిడ్స్ అనేవి భూమి మీదకు నేరుగా అగ్ని శకలాలు భూమి మీద పడే రీతిగా ఉంటే ఇక ఎలా ఉంటుంది? సూర్యరశ్మి కిరణాలు భూమి మీదకు నేరుగా ఈ ఓజోన్ లేయర్ అనేది ఇప్పటికే చాలా డ్యామేజ్ అయిపోయింది. మరి అలాగూ ఈ భూమి మీదకు వచ్చే కిరణాలకు అడ్డు లేకుండా, ఓజోన్ లేయర్ లేకుండా ఉంటే ఈ భూమి మీద ఎవరు ఈ విపత్తులు ఆపగలరు? ఏ శాస్త్రవేత్త ఈ భూమి మీద ఉన్న ప్రజలకు భద్రత ఏర్పాటు చేయగలడు? దేవుని చేతిలోనే సర్వ అధికారం ఉన్నది. దేవుని చేతిలోనే సర్వ సృష్టి తన ఆధీనంలో ఉన్నది అనే విషయాన్ని దేవుడు ఏడేండ్ల శ్రమల కాలంలో దేవుడు తెలియచేయబోతున్నాడు. కాబట్టి దేవుడు కలుగు చేస్తున్న ఈ విపత్తులు, ఈ ఉగ్రతలను బట్టి కలిగే పరిణామాలను బట్టి ఎవ్వరూ కూడా భూమి మీద తప్పించుకునే పరిస్థితి భవిష్యత్తులో ఎవ్వరికీ తప్పించుకునే పరిస్థితి అనేది కనబడదు. మనుషుల యొక్క జ్ఞానాన్ని దేవుడు శూన్యం చేయబోతున్నాడు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ నష్టాలు, ప్రపంచవ్యాప్తంగా కలుగుతున్న ఈ పరిణామాలన్నింటినీ నిస్సహాయ స్థితిలోనే ఒక మానవుడు అనుభవించాలి, వాటి ద్వారా కలిగే నష్టాన్ని పొందుకోవాలి తప్ప ఎదిరించి తప్పించుకునే మార్గం అనేది లేకుండా భూమికి ఆకాశానికి మధ్య ఉన్న ఈ ప్రొటెక్షన్ సెల్ అంతటినీ కూడా దేవుడు రిమూవ్ చేయబోతూ ఉన్నాడు. అందుకే అగ్ని వంటి ఒక పెద్ద కొండ సముద్రంలో పడట నేను చూచాను అనే మాట గమనిస్తే, ఒక పెద్ద కొండలాంటి ఆస్ట్రాయిడ్, ఒక పెద్ద కొండలాంటి ఈ గ్రహ శకలం అది ఈ సముద్రంలో పడవేయబడినప్పుడు జరిగే విస్ఫోటనం, కలిగే బ్లాస్ట్ ఎంత తీవ్రంగా అది ఉండబోతుంది? కొన్ని స్టాటిస్టిక్స్ ప్రకారంగా మనం గమనిస్తే, కేవలం 200 మీటర్లు వ్యాసార్థం కలిగిన ఒక ఆస్ట్రాయిడ్ పడితే దాని యొక్క ప్రభావం దాదాపు 1000 మెగాటన్ ఎక్స్ప్లోషన్స్తో సమానం. 1000 మెగాటన్లు కలిగిన ఎక్స్ప్లోజ్ ఎంత పెద్దగా బ్లాస్ట్ అవుతుందో అంత పెద్ద తీవ్రత కేవలం 200 మీటర్లు కలిగిన ఒక్క గ్రహ శకలం అది సముద్రంలో పడితే జరిగే పరిణామం. దానికి పర్యవసానంగా మృతులను గనుక ఒకవేళ మినిమం మనం క్యాలిక్యులేట్ చేయగలిగితే ఎస్టిమేషన్ ప్రకారంగా ఇవి దాదాపుగా 20 లక్షల నుండి మొదలుకొని 100 మిలియన్ డెత్స్ వరకు కూడా జరిగే ప్రమాదం ఉంది. కేవలం 200 మీటర్లు వ్యాసార్థం కలిగిన ఆస్ట్రాయిడ్, అలాగే 400 మీటర్ల వ్యాసార్థం కలిగిన ఒక, అంటే అర కిలోమీటర్ కన్నా తక్కువ 400 మీటర్లు వ్యాసార్థం కలిగిన దీని పరిణామం బట్టి ఒకవేళ ఆస్ట్రాయిడ్ భూమి మీద పడితే అది ప్రొడ్యూస్ చేస్తున్న ప్రొడ్యూస్ చేస్తున్న పవర్, దాని ఎనర్జీ ఎంత పెద్దగా ఉంటుందంటే 10,000 మెగాటన్ శక్తిని ఉత్పత్తి చేసే రీతిగా, ఆ చుట్టుపక్కల ప్రభావాన్ని చూపించే రీతిగా, దీనిని బట్టి 2 మిలియన్ ప్రజల నుండి అలాగే 1 బిలియన్ ప్రజలు లేక జీవరాశి అంతరించిపోయే రీతిగా కేవలం 400 మీటర్స్ కలిగిన ఒక ఆస్ట్రాయిడ్ పడితే జరిగే విపత్తు, దాని ప్రమాదం అంత గొప్పగా అది ఎస్టిమేటెడ్ క్యాలిక్యులేషన్లో చేయబడింది. సో దీనంతటిని మించి సుమారుగా ఇక్కడ పెద్ద కొండ, అగ్ని లాంటి ఒక పెద్ద కొండ, మండుచున్న కొండ, పెద్ద కొండ ఆ సముద్రంలో పడింది అని వ్రాయబడిన రీతిగా చూస్తే సుమారుగా 10 కిలోమీటర్లు వ్యాసార్థం కలిగిన ఒక పెద్ద కొండ లాంటి రాయి ఈ ఆస్ట్రాయిడ్ గ్రహ శకలం ఒకవేళ సముద్రంలో పడితే ఆ పైనుండి క్రింద పడేతున్న వేగంతో ఆస్ట్రాయిడ్ 10 కిలోమీటర్లు ఉన్న కొండలాంటి ఆ రాయి ఆస్ట్రాయిడ్ భూమి మీద ఆ నీళ్ళలో పడితే వచ్చే అల
ఆ సముద్రంలో నుండి పైకి వచ్చే అల పైకి ఎంత 5 కిలోమీటర్లు ఎత్తు అల అనేది 5 కిలోమీటర్ల ఎత్తు అల ఆ సముద్రంలో నుండి బయటకు వస్తుంది. తర్వాత దాని యొక్క బ్లాస్ట్ ద్వారా కలిగే విపత్తు ఎంత పెద్దగా ఉంటుందంటే సుమారుగా 1500 కిలోమీటర్లు వరకు కూడా 1500 కిలోమీటర్ల వరకు ఈ యొక్క అల ప్రభావం అనేది కనబడుతుంది. అంటే ఇక్కడ గమనించండి, సముద్రంలో పడుతున్న ఈ మండుతున్న కొండ వంటి పదార్థం, ఈ మండుతున్న గ్రహశకలం ఆస్ట్రాయిడ్ ఇప్పుడు మన భాషలో, ఇది సముద్రంలో పడినప్పుడు 1500 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉన్న దేశాలు, పక్కన ఉన్న రాజ్యాలు, సిటీస్ కావచ్చు, పట్టణాలు కావచ్చు, ఏమైనప్పటికీ ఒక సునామీ దాటికే ఇండోనేషియాలో 2004లో 250,000 మంది చనిపోయారు ఒక్క సునామీకి. 26 డిసెంబర్ 2004 సునామీ ఇండోనేషియాలో దాదాపు 250,000 మంది ఆ ఐలాండ్లో చనిపోయారు. సముద్రపు అల సునామీ రూపంలో వస్తే ఒకవేళ 10 కిలోమీటర్ల వ్యాసార్థం కలిగిన కొండలాంటి ఈ ఆస్ట్రాయిడ్ కనుక సముద్రంలో పడితే దాని పర్యవసానంగా 1500 కిలోమీటర్లు ఆ నీళ్లు కనుక వీధులలోనికి, పట్టణాలలోనికి ప్రవేశిస్తే రోడ్లన్నీ చెరువులుగా, నదులుగా ప్రవహించే పరిస్థితులు, మనుషులందరూ కూడా జీవత్సవాల్లా కొట్టుకొని వెళ్ళి సముద్రంలో కలిసిపోయే పరిస్థితులు, ఈ భూమి మీద 1500 కిలోమీటర్ల వరకు కూడా విపత్తు అనేది, చాలా భయంకరమైన విపత్తు అనేది కలగబోతూ ఉంది అనేది చాలా స్పష్టంగా మనకు ఈ యొక్క స్టాటిస్టిక్స్ ప్రకారంగా అర్థమవుతున్నాయి. ఇప్పటి వరకు 10 కిలోమీటర్ల వ్యాసార్థం కలిగిన ఆస్ట్రాయిడ్ గురించే ఇంతవరకు ఎస్టిమేషన్ జరిగింది. కానీ ఒకవేళ దీనికి మించిన పెద్ద ఆస్ట్రాయిడ్ ఏదన్నా కనుక మరి భూమిని ఢీకొంటే, అలాంటి పరిణామం ఏదన్నా దీనికి మించిన 10 కిలోమీటర్ల కన్నా పెద్ద వ్యాసార్థం కలిగిన ఆస్ట్రాయిడ్ ఏదన్నా భూమిని ఢీకొంటే దాని పర్యవసానం ఇంకెంత గొప్పగా ఉంటుంది. అందుకే దాని పర్యవసానం ఎంతవరకు ఉంటుంది అనేది కూడా బైబిల్ చెప్తుంది. ప్రకటన గ్రంథం 8:9 ప్రకారంగా ప్రాణం కలిగిన జంతువులు, సముద్రంలో ఉన్న జీవులు 1/3 చచ్చెను, వాడలలో 1/3 నాశనమయ్యను. సముద్రంలో ఉన్న ఈ వాడలు, సీ పోర్ట్లు ఏవైతే ఉన్నాయో, ఈ సముద్రంలో జరుగుతున్న ఈ వ్యాపార లావాదేవీలను బట్టి జరుగుతున్న వాడలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తునాతునకులైపోయే రీతిగా, సముద్ర సంబంధమైన వ్యాపార లావాదేవీలన్నీ ఒక్కరోజే దివాలా తీసే రీతిగా, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అన్నీ కూడా ఒక్కసారే మూతపడే రీతిగా, ఇక సముద్రంలో ఉన్న జీవులన్నీ కూడా 1/3 జంతువులు చచ్చిపోయే రీతిగా, కంప్లీట్గా పొల్యూట్ అయిపోయే రీతిగా, ఇలాంటి ఉపద్రవం అనేది సముద్రంలో ఒక కొండలాంటి, అగ్నిలా మండుతున్న కొండలాంటి ఈ ఆస్ట్రాయిడ్ భూమి సముద్రంలో పడినప్పుడు జరిగే పరిణామం గురించి ఇక్కడ 1/3 జీవం కలిగి చలించే చేపలలో 1/3 ఇవన్నీ మరణించినట్టుగా, వాడలలో 1/3 అనగా 1/3 ఈ వ్యాపార సంబంధమైన లావాదేవీలన్నీ 1/3 తుడిచిపెట్టబడిన రీతిగా, ఇక్కడ ఆర్థిక సంబంధమైన నష్టం, వ్యాపార సంబంధమైన కలాపాలన్నిటికీ పెద్ద గండం కలిగే పరిస్థితులు ఏర్పడబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క బోరలు ఊదబడినప్పుడు జరిగే ఉపద్రవాలు ఇంకా ప్రపంచం చూడలేదు. బోరలు ఊదబడినప్పుడు జరిగే ఉపద్రవాలను గూర్చి ఇంకా ప్రపంచం చూడలేదు. ఎప్పుడు జరగబోతుంది? మనుషులు అనుకొనని గడియలో, లోకులు నెమ్మదిగా సుఖంగా ఉన్నది, మాకు ఎలాంటి బాధ, ఎలాంటి చింత లేదు అని నిశ్శాంతగా ఉండి, దేవుడు అక్కర్లేదు అనే రీతిగా, దేవుని యొక్క భయం లేకుండా ఉన్న రీతిగా ప్రజలు ఉంటున్న సమయంలో,
దేవుడనేవాడు ఉన్నాడు, దేవుడనేవాడు ఉన్నాడు అనేది దేవుని యొక్క ఉనికిని దేవుడు తెలియచేయబోతూ ఉన్నాడు. ఈ ఉపద్రవాల నుండి తప్పించుకునే రీతిగా మానవుని యొక్క జ్ఞానం అది సరిపోదని, మానవుని యొక్క శక్తి సామర్థ్యాలు సరిపోవని, మానవునికి ఉన్న టెక్నాలజీని బట్టి ఇలాంటి ఉపద్రవాలు ఇలాంటి ఉగ్రతల నుండి దేవుని యొక్క ఉగ్రతల నుండి మనిషి తప్పించుకోలేడని దేవుడు ప్రజలకు భూమి మీద స్పష్టం చేయబోతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు రెండు బోరలను గూర్చి మనం ధ్యానం చేస్తున్నాం. నేను ముగిస్తూ ఉన్నాను పిల్లరా. మొట్టమొదటిగా బోర ఊదబడినప్పుడు రక్తముతో మిళితముగా ఉన్న ఈ యొక్క వడగండ్లు ఎక్కడెక్కడ పడుతున్నాయో ప్రతి చోట కూడా భూమిని పొల్యూట్ చేయబోతూ ఉంది. ఆ కెమికల్ రియాక్షన్స్ ద్వారా భూమి పొల్యూట్ అయిపోతూ భూమి అది పొల్యూట్ అయిపోయి అక్కడ పాయిజన్గా మార్చబడే పరిస్థితులు, అలాగే అగ్నితో మిళితముగా ఈ వడగండ్లు పడబోతున్నాయి. కనుక సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలాగైతే బూడిదగా మార్చబడ్డాయో, మొక్క మొలవటానికి కానీ ఒక కట్టడం కట్టడానికి కానీ ఎలా ఎప్పటికీ పనికి రాకుండా ఎలా మార్చబడ్డాయో, అదే రీతిగా మొట్టమొదటి బోర ఊదినప్పుడు జరిగే సంఘటన చాలా స్పష్టంగా భవిష్యత్తులో ఈ యొక్క ఏడేండ్ల శ్రమల కాలంలో మొట్టమొదటి బోర ఊదినప్పుడు జరగబోతుంది. అలాగే రెండవ దూత బోర ఊదినప్పుడు అగ్నిచేత మండుచున్న ఒక పెద్ద కొండ వంటిది సముద్రంలో పడుతుంది. అనగా ఆస్ట్రాయిడ్, పెద్ద కొండ లాంటి పెద్ద ఆస్ట్రాయిడ్ ఈ భూమి మీద సముద్రంలో పడబోతుంది. అలా పడిన కారణంగా సముద్రంలో మూడో భాగం రక్తముగా మార్చబడుతుంది. మరణాలు, సముద్రమంతా కూడా చనిపోయిన దేహాల చేత, చనిపోయిన చేపల చేత, దేహం ప్రతిదీ చనిపోయిన రీతిగా రక్తమయముగా ఉపద్రవం అనేది కలగబోతుంది. సముద్రంలో ప్రాణం కలిగిన జంతువుల్లో మూడో భాగం అంతా కూడా చనిపోబోతుంది. అలాగే వాడలలో మూడో భాగం, అనగా వ్యాపార సంబంధమైన లావాదేవీలు, ఒక దేశం నుండి ఇంకొక దేశానికి జరుగుతున్న ఈ యొక్క లావాదేవీలన్నీ కూడా ఒకరోజు నాశనం అవ్వబోతున్నాయి. స్టాక్ మార్కెట్స్ నాశనం అవ్వబోతున్నాయి. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఈ కంపెనీస్ అన్నీ మూత పడబోతున్నాయి. ఇలాగూ పెద్ద ఉపద్రవం అనేది ఈ భూమి మీదకు రాబోతుంది అనేది చాలా స్పష్టంగా బైబిల్ మనకి తెలియచేస్తుంది. కాబట్టి అంత్యదినాల్లో ఉన్న మనం, యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్న మనం, వీటన్నిటి నుండి మనం తప్పించబడటానికి ఇలాంటి ఉగ్రత అనేది సంఘం మనం చూడకుండా దేవుడు మనల్ని తప్పించే రీతిగా తన ప్రణాళిక దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో దేవుడు అనుగ్రహించిన ఈ రక్షణను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఇక రాబోతున్న ఇలాంటి ఉగ్రత నుండి ఇక మనకు తెలిసిన వ్యక్తులు, మన కుటుంబీకులు, మన బంధువులు, మన యొక్క స్నేహితులు, ఎవరైతే ఇంకను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేదో, ఇలాంటి హెచ్చరికలతో కూడిన పరిస్థితులు జరగబోతున్నాయి, ఇలాంటి సంఘటనలు జరగబోతున్నాయని ఈ హెచ్చరికలన్నీ ముందుగా దేవుడు రికార్డ్ చేయించాడు. వీటిని గూర్చి మనం తెలుసుకున్నాం. కాబట్టి రాబోతున్న ఉపద్రవం నుండి ప్రజలు తప్పించబడాలంటే ఒకటే, సువార్త ప్రకటన. కాబట్టి మన బాధ్యతగా ఈ యొక్క ఉపద్రవములో, ఈ బాధలలో, మరణాలలో మన వాళ్ళు ఈ ఏడేండ్ల శ్రమల కాలంలో లేక నరకాగ్నికి వెళ్ళే జాబితాలో వారు లేకుండా మన బాధ్యతగా మనము సువార్త ప్రకటించాలి. వారిని రక్షణలోనికి నడిపించే రీతిగా మనం పనిని ప్రారంభించాలి. సో అంత్య దినాల్లో మనం ఉన్నాం. సో ముందుగానే తెలియచేశాను, ఆరవ దూత బోర ఊదినప్పుడు, క్షమించండి, ఆరవ ముద్ర విప్పబడినప్పుడు జరిగే సంఘటన ప్రకటన గ్రంథం 7:1-2 ప్రకారంగా నాలుగు వైపుల దూతలు గాలిని పట్టుకున్న రీతిగా ఈరోజు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది యేసుక్రీస్తు యొక్క రాకడకు ముందు జరుగుతున్న అతి ప్రాముఖ్యమైన పరిణామం. ఇలా 8:1 ప్రకారంగా అరగంట సేపు నిశ్శబ్దం, ఇది క్రీస్తు రాకడను ఇది మనకు తెలియచేస్తుంది. కాబట్టి క్రీస్తు రాకడకు దగ్గరగా ఉన్నాం. ఎప్పుడు సంఘం ఎత్తబడుతుందో అది ఎవరికి తెలియదు. ఎప్పుడు మనం ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోతామో తెలియదు.
సో అందుకే చాలా స్పష్టంగా బైబిల్లో ఆ ఇద్దరు పనిచేస్తూ ఉంటారు పొలంలో, ఒకరు ఎత్తబడతారు, ఇద్దరు తిరగలి విసురుతూ ఉంటారు, ఒకరు ఎత్తబడతారు. సో మనం ఈరోజు ఉద్యోగ స్థలంలోనే ఉంటాం, ఎత్తబడతాం, ప్రయాణాల్లో ఉండొచ్చు, ఎత్తబడతాం. సో ఎక్కడ ఉన్నప్పటికీ మన వాళ్ళను వదిలిపెట్టి, స్నేహితులను వదిలిపెట్టి, ప్రపంచాన్ని వదిలిపెట్టి దేవుని రాజ్యానికి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. కాబట్టి మనతో పాటు ఎవరైతే వదిలిపెట్టబడి ఇలాగూ దేవుని ఉగ్రతకు గురి అవ్వబోతూ ఉన్నారో, ఎవరైతే నరకాగ్నిలోనికి వెళ్ళపోబోతూ ఉన్నారో వారి విషయంలో మనం జాగ్రత్త పడదాం. సువార్త ప్రకటన అనేది దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప బాధ్యత. కాబట్టి ప్రేమ కలిగిన వార్తను, రక్షణ వార్తను ఇతరులకు మనం ప్రకటిద్దాం. దేవుడు మాటలు దీవించునుగాక. ప్రార్థన. కృపా సత్య సంపుడైన గొప్ప తండ్రి, ఈ వాక్యం మాలో ముద్రించండి. నీ ఆత్మ సంబంధమైన విషయాలు మీరు మాకు ప్రత్యక్షపరుస్తూ ఉన్నారు. నీ ఆత్మ సంబంధంగా మేము నడుచుకున్నట్లుగా నీ కృప అనుగ్రహించండి. ప్రతి కీడు నుండి, సమస్యల నుండి, ప్రస్తుత కాలంలో ఎదుర్కొంటున్న ఈ తెగులు, ఈ వైరస్ తెగులు నుండి సంఘ బిడ్డలను, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు సంరక్షించండి. ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను యేసు రక్త ప్రోక్షణలో భద్రపరుస్తూ ఉన్నాను. నీ కాపుదలకు వారిని అప్పగిస్తూ ఉన్నాం. ప్రతి కీడు నుండి, శోధన సమస్యలన్నిటి నుండి తప్పించండి. ప్రతి కీడు అనారోగ్యాల నుండి తప్పించండి. వారు చేస్తున్న పనులు, ప్రయత్నాలు మీరు సఫలపరచండి. ఆధ్యాత్మికంగాను, ఆరోగ్య విషయంలో తండ్రి, అలాగే ఆర్థికంగాను, ఈ లోక సంబంధమైన ప్రతి విషయంలో అభివృద్ధిని బిడ్డలకు కలుగచేసి నీ రాకడ కొరకు వీరిని సిద్ధపరచమని నీ కృపకు వీరందరిని అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇక్కడ కూడి ఉన్న మనకు, సర్వలోకములున్న పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం దేవుని యొక్క కృప తోడేండి, సంరక్షించి నడిపించునుగాక, ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.